పశ్చిమ గోదావరి జిల్లా తీనర్సపురం మండలం బొర్రంపాలెం మండలం అడ్డరోడ్డులో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం డంప్ చేసిన జంగారెడ్డిగూడెంకు చెందిన కొండూరి ఫణికుమార్ పొట్టగొడుగుల ఫ్యాక్టరీ సమీపంలోని నిమ్మతోటలో 700 బస్తాలతో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం. విజిలెన్స్ సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించిన స్థానికులు తక్షణమే సరుకు సీజ్ చేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. నా పేరు మొహిద్దీన్ అండి. నేను డిప్యూటీ తహసీల్దార్ కామరకోట, టీనర్సాపురం ఇన్ఛార్జ్ డిప్యూటీ తహసీల్దార్ని, సివిల్ సప్లైస్. మాకు వచ్చిన సమాచారం మేరకు బొర్రంపాలెం గ్రామంలో ఏవురిది వల్లంపట్ల గ్రామంలో అడవిలో దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల లోపలికి వస్తే ఒక రేక్ షెడ్ ఉందండి. ఇందులో 2 క్వింటాలు 3 క్వింటాలు సరుకు ఎంత ఉందనేది రేపు తూకం వేస్తామండి. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి మాకు 15-20 మధ్యలో ఉంటుంది. సరుకు ఎంత ఉందో అదంతా కూడా రేపు పొద్దుట మేము మీకు తెలియజేస్తాం. ఈ సరుకుని మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే డోర్ లాక్ చేసి సీల్ చేసి వెళ్తాం. రేపు మార్నింగ్ వచ్చి మొత్తం అంతా సీల్ చేసి తీసుకెళ్తాం. ఎవరిది సరుకు అనే సమాచారం వచ్చిందండి? నా ఫణీంద్ర కుమార్ అన్న అతను జంగారెడ్డిలో అతను సరుకు అని చెప్పేసి తెలిసిందండి మాకు. ఇది అతను కూడా పిలిపించి రేపు మార్నింగ్ కూర్చోబెట్టి స్టేట్మెంట్ తీసుకుని శిక్ష కేసు బుక్ చేసి పంపుతామండి జిల్లా కలెక్టర్ గారికి. ఓకే సార్.